భారత రాజ్యాంగంలో పంచాయతీరాజ్ వ్యవస్థకు ఒక ప్రత్యేక స్థానం ఉన్నట్లు కొండాపురం మండల ఎంపీపీ బోర్డు అనురాధ తెలిపారు. నెల్లూరు జిల్లా కొండాపురం మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఎంపీపీ అధ్యక్షతన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం జరిగింది. ముందుగా ఎంపీపీ ఎంపీడీఓ బ్రహ్మయ్య, ఎంపీటీసీ సర్పంచులు, అధికారులు అంబేద్కర్, గాంధీ చిత్రపటాలకు నివాళులు అర్పించారు. అనంతరం సీనియర్ పంచాయతీ కార్యదర్శి చెన్నకేశవులు మాట్లాడారు. ప్రతి గ్రామం పరిపుష్టంగా ఉండేందుకు 73వ రాజ్యాంగ సవరణ ద్వారా ఒక నిర్మాణాత్మకమైన చట్టాన్ని రూపొందించి పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దీని ద్వారా ప్రతి గ్రామాన్ని స్థానిక సంస్థల ద్వారా అభివృద్ధి చేసుకునే అవకాశం ఏర్పడినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు హాజరయ్యారు. ఈ 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఏర్పడింది. అయితే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక మౌలికమైనటువంటి ఒక హక్కుని తీసుకొని దానికి సంబంధించి పాత రోజుల్లో అంటే ఇది ఎప్పటి నుంచో ఉంది అమలులో, అంటే దీనికి చక్రమం ఉండేది కాదు. ఈ రాజ్యాంగం ద్వారా ఈ 73వ పంచాయతీరాజ్ వ్యవస్థను దాన్ని ఏర్పాటు చేసి ప్రతి గ్రామము పరిపుష్టిగా ఉండేదాని కోసంగా ఈ విధంగా ఉండాలి అనేటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఒక నిర్మాణాన్ని చేసి మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి ఈ పంచాయతీరాజ్ యాక్ట్ వర్తించేటట్టుగా దానికి ఉన్నటువంటి సర్పంచ్ నెంబర్లు అయితే ఈ విధంగా ఉండాలనేటువంటి చెప్పడం జరిగింది. అయితే దాన్ని పరిష్కరించుకుని మాత్రమే ప్రతి గ్రామము అభివృద్ధి చేసుకుంటా ఉంటుంది. చిన్న గ్రామంలో అయితే చిన్న పెద్ద గ్రామం అయితే పెద్దగా ఉంటుంది. అయితే చిన్న గ్రామంలోనైనా పెద్ద గ్రామంలోనైనా మినిమము 6 అయితే మీ అందరి ప్రతినిధులకుండేటువంటి అదే ఆ విధంగా మాత్రం ముందుకు పోవాలని ఆ రాజ్యాంగంలో లిఖించబడినది. అయితే అదేవిధంగా అందరం ఆ యొక్క చట్టానికి లోబడి మాత్రమే మనం చేసేటువంటి ప్రతి పని మన గ్రామం ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఏ విధంగా చేసుకుంటే దానికి యాక్షన్ ప్లాన్ ఒకటి వేసుకొని అంటే దాన్ని మనం బడ్జెట్ అని అంటాం అట్లా వేసుకొని దాన్ని అమలుపరుచుకుంటూ ప్రతిరోజు చేసుకుంటుంటాం. అయితే దాని గురించి ఈరోజు 24 ఏప్రిల్ మన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా లాస్ట్ ఇయర్ కానీ అంతకుముందు కానీ మన యొక్క ప్రధానమంత్రులు వారి యొక్క సందేశాన్ని నాకు ఇది వినిపించేవాళ్ళు. మరి ఈరోజు ఏంటంటే రాష్ట్ర కరెంటు పోయింది ఈ వర్షాలకి, అందువల్ల మనమేమి వాళ్ళు చెప్పేట్టున్నాము ముఖ్యమైనటువంటి సందేశాన్ని వినలేకపోయాము. అందుకు అందరం కూడా బాధపడాల్సిన విషయం. అయితే ఈ జాతీయ పంచాయతీ నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలం మొగిలిచర్లలో దిగంబర అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి మందిర ఆరాధన మహోత్సవ ఆహ్వానం. ఈ ఏప్రిల్ 25న గ్రామోత్సవం, 26న దత్త దీక్షదారులచే ఊరేగింపు, రాత్రికి స్వామివారి విగ్రహానికి అభిషేకం, 27న శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన, దత్త దీక్షా స్వాములచే పండరీ భజన, అగ్నిగుండం ప్రవేశం, 28న పొంగలి నైవేద్యం సమర్పణ జరుగును. ఆరాధన మహోత్సవం 4 రోజులు, మధ్యాహ్నం రాత్రికి అన్నప్రసాద వితరణ జరుగును. భక్తులు ఆరాధన మహోత్సవాల్లో పాల్గొని దత్తాత్రేయ స్వామి కృపకు పాత్రులు కాగలరు. ఇట్లు దత్తాత్రేయ స్వామి మందిర వ్యవస్థాపక ధర్మకర్త, సిబ్బంది. వివరాలకు 9908973699, 9949753614 నంబర్లను సంప్రదించగలరు.